రైతుల రుణమాఫీని అమలు చేయకుండా భూ కబ్జాలను నిలవరించకుండా బ్యాంకర్లు వసూలు చేస్తున్న వడ్డీలను ఆపకుండా రైతు సంబరాలు జరుపుకునేందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. వానాకాలం ధాన్యానికి క్వింటాకు 1960 రూపాయలు దక్కాల్సి ఉన్నా కేవలం 1300 రూపాయల నుంచి 1400కు అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పంటల బీమా అమలు కాని ఏకైక రాష్ట్రం తెలంగాణ ఎద్దేవా చేశారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ పీసీసీ కార్యదర్శి నగేష్ ముదిరాజ్, మంజులారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, శివారెడ్డి, మంజీనాయక్ పాల్గొన్నారు.